మరోవైపు ప్రభుత్వం మారడంతో వైసీపీతో అంటకాగిన అధికారంలో టెన్షన్ అయితే మొదలైంది. ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. గురువారం 3 యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయగా శుక్రవారం మరికొంతమంది రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, ఎస్వీయు వీసీ శ్రీకాంత్ రెడ్డి, జేఎన్టీయు అనంతపురం వీసీ శ్రీనివాసరావు, ఎస్కేయు వీసీ హుసేన్ రెడ్డి, విక్రమసింహపురి వీసీ జీఎం సుందరవల్లి, ద్రవిడ యూనివర్సిటీ వీసీ కొలకలూరి మధుజ్యోతి, కృష్ణా వీసీ జ్ఞానమణి, వేద విశ్వాలయం వీసీ రాణి సదాశివమూర్తి రాజీనామాలు చేశారు. అలాగే యూనివర్సిటీల రిజిస్ట్రార్లు, రెక్టార్లు కూడా రాజీనామాలు చేస్తున్నారు. ఇక పార్టీకి అనుకూలంగా వ్యక్తులుగా గుర్తింపు పొందడంతో వీరందరినీ వైసీపీ ప్రభుత్వం వీసీలుగా నియమించింది. వీరిలో ఏయువీసీ అత్యంత వివాదాస్పద వీసీగా ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆయన వైసీపీ కార్యకర్త తరహాలో పనిచేశారు. యూనివర్సిటీని వైసీపీ అడ్డాగా మార్చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున పనిచేశారు. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు చేయడం యూనివర్సిటీలో అలవాటుగా మార్చారు. ఈ స్థాయిలో విధేయుడిగా ఉన్న ఆయనకు రెండోసారి కూడా వీసీగా అవకాశం లభించింది. అప్పుడు ఇక కొద్ది నెలల కిందట శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీగా నియమితులైన శ్రీకాంత్ రెడ్డి నియామకమే వివాదమైంది. ఓవరాల్గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తిగా అప్పుడు ప్రభుత్వంతో అంటకాగిన వీసీలు కూడా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో వీసీలందరూ కూడా రాజీనామా బాట పడుతున్నారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు అనేక మంది వైసీపీతో అంటగాగటమే కాకుండా ఏకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ చేయడంతో పాటు వైసీపీ కార్యక్రమాలను కూడా అక్కడ యూనివర్సిటీలో పండగలా చేయడం కూడా అనేక వివాదాలకు తావిచ్చింది. దీంతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే వీసీలు అనేక మంది తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో తమ అరాచకాలకు ఎక్కడ ఇబ్బంది విచారణ చేసి ఎక్కడ ఇబ్బంది పెడతారు అన్న ఉద్దేశంతో అనేక మంది వీసీలు రాజీనామా పాట పెట్టారు. మొన్న ఒక్కరోజే 3 వీసీలు రాజీనామా చేయగా నిన్న మరో 5 వీసీలు రాజీనామా చేశారు. ఈ 5 ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రిలో ఉండే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ ఈ రోజు రాజీనామా చేస్తారు అని చెప్పి సమాచారం అందింది. ఇక వీళ్ళు కాకుండా నిన్న ఒక్కరోజే ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ శ్రీకాంత్ రెడ్డి, జేఎన్టీయు అనంతపురం వీసీ శ్రీనివాసరావు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ హుసేన్ రెడ్డి, విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎం సుందరవల్లి, ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కొలకలూరి మధుజ్యోతి, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జ్ఞానమణి, వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి రాజీనామాలు చేశారు. అయితే మరికొంతమంది ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా రాజీనామా చేసినట్టు తెలిసింది. మరికొంతమంది యూనివర్సిటీ వీసీలు ఈ రోజు రేపట్లో రాజీనామా చేస్తారని చెప్పి సమాచారం అందుతుంది. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు అంటే కరికులం చూడటంతో పాటు యూనివర్సిటీలో వివిధ ప్రాజెక్టులను తీసుకొచ్చి రీసెర్చ్ తో పాటు అనేక స్టడీలను కూడా చేస్తారు వైస్ ఛాన్సలర్స్. కానీ అందుకు వ్యతిరేకంగా కొంతమంది వైస్ ఛాన్సలర్లు వైసీపీతో అంటగాకటమే కాకుండా ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం, ప్రభుత్వాన్ని కీర్తించడంతో పాటు విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించారు. సందర్భాలు అనేక ఉన్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇంకా రాజీనామా చేయలేదు. మిగతా యూనివర్సిటీ వీసీలందరూ కూడా ఎక్కువ మంది, అంటే గత 2 8 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేశారు. నిన్న ఒక్కరోజే 5 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామాలు చేశారు. అయితే ఇందులో కొంతమంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రాజీనామా లేఖలు ఇంకా రాజ్భవన్కు అందలేదు. వీళ్ళందరూ కూడా తమ రాజీనామా లేఖలను నేరుగా రాజ్భవన్కు పంపుతున్నారు. మిగతా యూనివర్సిటీల వీసీలు కూడా ఇంకా రాజీనామా పాటలోనే ఉన్నారు. వీళ్ళు సోమవారం నుంచి, అంటే ఈ రోజు రేపు సెలవు దినాలు కావడంతో సోమవారం నుంచి కూడా మిగతా యూనివర్సిటీ వీసీలు రాజీనామా చేస్తారు అని చెప్తున్నారు. కొంతమంది యూనివర్సిటీ రిజిస్ట్రార్లు కూడా ఓవర్ యాక్షన్ చేశారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది రిజిస్ట్రార్లు కూడా రాజీనామాలు సిద్ధపడుతున్నారు. మొత్తంగా యూనివర్సిటీ వ్యవస్థనే బొస్టు పట్టించారు కొంతమంది వీసీలు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా అనేక ప్రాంతాల్లో యూనివర్సిటీ వీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారిపై అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా నేరుగా గవర్నర్ కి ఫిర్యాదు చేసి, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నేరుగా గవర్నర్ కి ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అటువంటి వైస్ ఛాన్సలర్ అందరూ కూడా రాజీనామా బాటలో ఉన్నారు. పవన్,
రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.